వెల్కమ్ టు మనబడి ఛానల్. మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫిషనరీ టీఏ స్టూడెంట్స్ ఫార్మర్ కోటా, నెక్స్ట్ టీఏ స్టూడెంట్స్ బీసీఏ ఫార్మర్ నాన్ ఫార్మర్ రెండింటిలో అవైలబుల్గా ఉన్నాయి. బీసీబి నో సీట్స్, బీసీసి నో సీట్స్, బీసీడి నో సీట్స్. నెక్స్ట్ బీసీఈకి సంబంధించి మనకు నాన్ ఫార్మర్ కోటాలో అనే సీట్ అవైలబుల్గా ఉంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ అటెండ్ అవ్వచ్చు మీరు ఎవరైనా సరే. ఫిషనరీ సంబంధించి టీఏ స్టూడెంట్స్ ఫార్మర్ కోటా నాన్ ఫార్మర్ కోటా ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎస్సీ స్టూడెంట్స్ సంబంధించి ఓన్లీ టీఏ స్టూడెంట్స్ ఫార్మర్ కోటా. తర్వాత ఏపీ స్టూడెంట్స్ సంబంధించి ఒకే ఒక్క కోర్సు ఇక్కడ ఫిషనరీ సంబంధించి మీకు నాన్ ఫార్మర్ కోటాలో కూడా సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎస్టీ స్టూడెంట్స్ ఏపీ స్టూడెంట్స్ అయినా సరే, ఎస్టీ స్టూడెంట్స్ మీరు టీఏ స్టూడెంట్స్ అయినా సరే సీట్స్ అయితే అందరికీ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఎస్టీ స్టూడెంట్స్ అందరూ మీరు ఫిషనరీ జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకుంటే కూడా నాన్ ఫార్మర్ ఫార్మర్ కోటా రెండింటిలో సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫిషనరీ టీఏ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ అందరూ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. హార్టికల్చర్ సంబంధించి చూసుకుంటే ఓసీ నో సీట్స్ ఓపెన్ కేటగిరీలో. తర్వాత బీసీఏలో ఫార్మర్ నాన్ ఫార్మర్ కోటా రెండు ఉన్నాయి. బీసీబీలో ఫార్మర్ కోటా మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. బీసీసీలో ఫార్మర్ నాన్ ఫార్మర్ కోటా రెండింటిలో అవైలబుల్గా ఉన్నాయి. అందరూ అటెండ్ అవ్వచ్చు టీఏ స్టూడెంట్స్. తర్వాత బీసీడీలో నో సీట్స్ ఏమీ లేవు. బీసీఈలో ఫార్మర్ కోటాలో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి బీసీఈకి సంబంధించి. ఎస్సీ స్టూడెంట్స్ సంబంధించి ఏపీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు ఫార్మర్ కోటా కింద అటెండ్ అవ్వచ్చు. తర్వాత టీఏ స్టూడెంట్స్ ఫార్మర్ కోటా కిందనే అటెండ్ అవ్వచ్చు. తర్వాత ఎస్టీ స్టూడెంట్స్కి మళ్ళీ ఏపీకి అయితే సీట్స్ లేవు. టీఏ స్టూడెంట్స్కి మాత్రమే మనకు ఫార్మర్ నాన్ ఫార్మర్ కోటా రెండింటిలో సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఫార్మర్ నాన్ ఫార్మర్ కోటాలో కంప్లీట్గా సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే ఓన్లీ 88 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ 88 సీట్స్ టుమారోతో కంప్లీట్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కమ్యూనిటీ సైన్స్ సంబంధించి చూసుకుంటే మనకు టీఏ స్టూడెంట్స్ రూరల్ ఓన్లీ 10 సీట్స్ ఉన్నాయి. తర్వాత బీసీఏకి సంబంధించి ఏపీ స్టూడెంట్స్కి రూరల్లో సీట్ ఉంది. టీఏ స్టూడెంట్స్కి రూరల్ నాన్ రూరల్ రెండింటిలో అవైలబుల్గా ఉన్నాయి. బీసీబి టీఏ స్టూడెంట్స్ కంప్లీట్గా అందరూ అటెండ్ అవ్వచ్చు. బీసీసీలో ఓన్లీ రూరల్ కోటా కింద స్టూడెంట్స్ టీఏ స్టూడెంట్స్ అటెండ్ అవ్వచ్చు. బీసీడీలో కూడా రూరల్ కోటా టీఏ స్టూడెంట్స్ అటెండ్ అవ్వచ్చు. బీసీఈలో కూడా కంప్లీట్గా టీఏ స్టూడెంట్స్ అందరూ అటెండ్ అవ్వచ్చు. రూరల్ నాన్ రూరల్ రెండింటిలో సీట్స్ ఉన్నాయి. తర్వాత ఎస్సీ కేటగిరీ ఏపీ స్టూడెంట్స్ అయితే రూరల్ కోటా కింద అటెండ్ అవ్వచ్చు. టీఏ స్టూడెంట్స్ కంప్లీట్గా అందరూ అటెండ్ అవ్వచ్చు. రూరల్ నాన్ రూరల్ రెండింటిలో సీట్స్ ఉన్నాయి కాబట్టి. ఎస్టీ స్టూడెంట్స్ ఏపీకి స్టూడెంట్స్ అయితే మీకు రూరల్ కోటా కింద సీట్ ఒకే సీట్ ఉంది, మీరు అయితే అటెండ్ అవ్వచ్చు. టీఏ స్టూడెంట్స్ అయితే కంప్లీట్గా రూరల్ నాన్ రూరల్ అన్నింటిలో సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కూడా రూరల్ నాన్ రూరల్లో అన్నింటిలో సీట్స్ ఉన్నాయి. సో ఇది కంప్లీట్ సీట్ మ్యాట్రిక్స్. టుమారో కౌన్సిలింగ్ ఎవరు అటెండ్ అవ్వాలనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. మిగిలిన స్టూడెంట్స్ మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయినా కూడా యూజ్ అయితే ఏం ఉండదు కాబట్టి సెకండ్ ఫేజ్ వరకు అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.